హాయ్ బ్రో. హాయ్. ఆంధ్ర పాలిటిక్స్ హీట్ బాగా ఉంది ఇప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారిని స్కామ్ పేరు మీద లోపలేయడం కూడా జరిగింది. అండ్ ఇవాళ నుంచి నాలుగో విడత మొదలైంది పవన్ కళ్యాణ్ గారిది వారాహి యాత్ర. సో పొత్తుల మీదుగా వస్తున్న పార్టీ గెలుస్తుందా, మళ్ళీ జగన్ గారే వచ్చే ఛాన్స్? జగన్ రాడు. పొత్తులుగా వచ్చినా రాడు, విడివిడిగా వచ్చినా జగన్ రాడు. విడివిడిగా పార్టీలు విడివిడిగా వచ్చినా జగన్ రాడు సార్. ఎందుకని అంటే కొంతమంది జగన్ డెవలప్మెంట్ ఉంది, అండర్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ని టచ్ చేస్తున్నాడు అంటున్నారు. జగన్కు బాగా వ్యతిరేకత పెరిగింది. వాడు ఇచ్చే పథకాలు కూడా ఓన్లీ పల్లెటూరులో వాళ్ళకి వస్తున్నాయి. ఈ రైతు భరోసా అని పొలం ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు ఎవరికి పథకాలు రావట్లేదు. కానీ వాళ్ళందరూ రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళందరూ మాక్సిమం ఏరు. మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు నాకు ఆ మాట. సిటీల్లో ఉండేవాళ్ళు, టౌన్లో ఉండే వాళ్ళకి పొలం ఏమి లేవు, వాళ్ళకి ఏ పథకాలు రావట్లేదు జగన్ ఇచ్చేవి. కానీ రేట్లు మాత్రం వాళ్ళకే పెరిగినాయి కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఓట్లు వేయరు. వ్యతిరేకత బాగా పెరిగిన తర్వాత మళ్ళీ జగన్ రాడు. జగన్ రాడు. సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు రావాలి అనుకుంటే, ఎందుకంటే వారాహి యాత్రతో ఆయన చాలా ప్రశ్నిస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, కానీ ఎక్కడో జనాల నుంచి నెగిటివిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రాజకీయాలు అబ్బలేదు అని. సో మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేదు, అతను మీటింగ్ చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి ఎంత నాలెడ్జ్ ఉందో. చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా నాలెడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని వస్తే కాబట్టి ఏపీని డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ బయటకు వచ్చి ఆయన గెలిచే అవకాశాలు ఉంటే, ఒకవేళ సీఎం ఆయన, ఎందుకంటే పొత్తు మీద చూసుకుంటే ఎక్కువ సీట్లు గెలిచేది అయితే తెలుగుదేశం పార్టీ. సో అందులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఎక్కువ ఉంటుంది సీఎం అవ్వడానికి. మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి జనాలు ఏ రకంగా తీసుకుని ఓటేయాలి? పవన్ కళ్యాణ్ సీఎం అయినా అవ్వకపోయినా అసెంబ్లీ అడుగు పెడితే అంటే ప్రశ్నిస్తాడు. రాష్ట్రం అన్నిటికీ సమస్యలు. ఇప్పుడు మొన్న నేను ఇందాకే న్యూస్ చూశాను, వారాహి యాత్ర ఉందని నైట్ నైట్ రోడ్ వేసారంట అక్కడ విజయవాడ పవన్ కళ్యాణ్ వచ్చే వేలో. అలా పవన్ కళ్యాణ్ వస్తున్నంటేనే రోడ్లో, అదే అసెంబ్లీలో ఉంటే ఇంకా ఎలా ప్రశ్నిస్తాడు, వర్క్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయన ప్రశ్నించిన విషయాలు కూడా ఇప్పటిదాకా కూడా మనం మాట్లాడుకుంటే, ఐదేళ్ల పాలనలో జగన్ గారు చేసిన పాలన గురించి చాలా ప్రశ్నించారు. దాని గురించి మాట్లాడకుండా ఆయన పెళ్ళిళ్ళ గురించే మాట్లాడుతూ వస్తున్నారు జగన్ గారు కానీ ఆయన కోటీం కానీ. అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పిన సమాధానాలు చెప్పే దమ్ము లేకనా, లేదంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తొక్కేద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ మంచి కానీ రాష్ట్రంలో ఏం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అది ఇది అని బూతులు తిట్టడం తప్పితే వాళ్ళు సమాధానాలే చెప్పట్లేదు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పవన్ కళ్యాణ్ తిట్టడమే వైసీపీ వాళ్ళ పని. కాలేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల అభివృద్ధి కాలేదంటే అంతే. అభివృద్ధి ఎందుకు కాలేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు, వాళ్ళ సమాధానం అది. ఇప్పుడు లేదంటే మూడు పెళ్ళిళ్ళు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇండస్ట్రీ రాలేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వాళ్ళు అంటున్నారు. ఏంటన్నా ఇది, మూడు పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రం అంత వెనక్కి వెళ్తుందా చెప్పు. ఏది మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు వీళ్ళన్న అన్నా ఎందుకు వస్తలేదన్న వస్తుందన్నా ఎందుకు అడలేదు. అవును మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు ఒకటయ్యారు కాబట్టి మాట్లాడతలేదు, లేకపోతే అంతకుముందంతా అదే కదా. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు అండ్ టీంని తిట్టడం, ఆ తెలుగుదేశం పార్టీతో కలవకూడదు అన్న మాట చెప్పి ఈ రోజున వాళ్లతోనే పొత్తు పెట్టుకోవడం, అది కూడా కొంత నెగిటివిటీ అవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించాడంటే టీడీపీని ఫస్ట్ మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడు, తర్వాత దాన్ని ప్యాకేజ్ ఇస్తామన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ వద్దు, పాచిపోయిన రెండు లడ్లు వద్దని మీటింగ్ పెట్టి తిట్టాడు టీడీపీని. అప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు దానివల్ల తిట్టాడు, రాష్ట్రం కోసమే తిట్టాడు. కానీ అతని పర్సనల్ బెనిఫిట్స్ కోసం పవన్ కళ్యాణ్ తిట్టలేదు టీడీపీని. అదే ప్యాకేజ్ తీసుకుంటా అంటే ఆ పాచిపోయిన లడ్లు మనకెందుకు, ప్యాకేజ్ ఎందుకు తీసుకుంటాను, ప్రత్యేక హోదా ఇస్తాన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కావాలని అడిగారు. అది రాష్ట్రం కోసమే టీడీపీని వ్యతిరేకించాడు, మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కోసమే పత్తు పెట్టుకున్నాడు టీడీపీతో.